सभा के नमस्कार। सूर्य कला मंदिरों काकीनाडा पट्टणंलोने గర్వించదగినటువంటి వేదికలలో ఒకటి, అత్యంత ప్రాచీనమైనటువంటి వేదిక. నేను ఈ మధ్య హైదరాబాద్ ఉపన్యాసాలకు వెళితే ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక ఆవిడ నా దగ్గరికి తీసుకొచ్చి ఓ థీసిస్ పుస్తకం ఇచ్చారు, ఒక సిద్ధాంత గ్రంథం. దాని చేతనే ఆవిడకి డాక్టరేట్ బహూకరింపబడింది. ఆంధ్రదేశంలో గొప్ప గొప్ప సంగీత సభలు, వేదికలు, వాటి మీద ఆవిడ చర్చించి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పణం చేసి డాక్టరేట్ పొందారు. అందులో ఆవిడ సరస్వతీ గాన సభ గురించి, సూర్యకళామందిరం గురించి, కొమ్మిరెడ్డి వారు చేసినటువంటి సేవల గురించి ప్రస్తుతి చేశారు. అంత గొప్ప వేదిక, ఎందరో సంగీత విద్వాంసులు, ఎందరో మహనీయులు ఈ వేదికను అలంకరించారు. అంతటి పరమపావనమైనటువంటి వేదిక మీదిచ్చి, వేదిక మీద కూర్చుని భగవత్ సంబంధంగా నాలుగు విశేషాలు మాట్లాడడం అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణంగా నేను భావన చేస్తున్నాను. అష్టపుష్ప పూజ అనేటటువంటి విషయం గురించి మాట్లాడాలి అని సంకల్పం. మనందరం పూజ చేస్తాం. పూజ చేయుట అన్న మాట సాధారణంగా ఎవరికి అన్వయించేసి మాట్లాడతామంటే భగవంతునికి అన్వయించేసి మాట్లాడతాం. పూజించుట అనగా గౌరవించుట. గౌరవించుట అన్న మాటకి పర్యాయ పదమే పూజించుట. ఈ పూజ చేయడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటి అంటే, ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అంటే, తాను పూజార్హతని పొందుతాడు. ఎవరు పూజ చేశాడో వాడు పూజింపబడతాడు సమాజం చేత. అది ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. నాకు ఎవరో ఒక ఆయన భారత ఆహార సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. ఆయన ఉద్యోగం ఇవ్వబట్టి నేను ఇంచుమించు గత 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ నా పొట్ట పోషించుకుంటూ నా భార్యా బిడ్డల్ని కూడా పోషించి నా కుటుంబ బాధ్యతలను తీర్చుకోగలిగాను. ఆయన నాకు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డారనుకోండి, నేను ఉత్తర క్షణంలో ఉంగి వారి పాదములను స్పృశించి నమస్కరిస్తాను. ఇందుచేత అంటే వారు నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఒకవేళ నాకు అర్హత ఉంది కదండి, ఆయన ఎందుకోసం ఇవ్వడు? ఆయన బదులు ఇంకొక రాస్థానంలో ఉన్నా నాకు ఇచ్చి ఉండేవారు. ఆ పాటిదానికి నేను ఆయన్ని పూజించవలసిన అవసరమే ఉందని నేను అన్నాననుకోండి, ఆయన కాకపోతే ఇంకొకళ్ళ స్థానంలో ఉన్నారనుకోండి, నాకు అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు, ఎవరైనా ఇస్తారు, దానికి పెద్ద గౌరవించవలసిన అవసరం ఏముందండి అని ఆయనే కదండి మీకు ఉద్యోగం ఇచ్చిందని ఎవరైనా వచ్చి నా దగ్గర అన్నప్పుడు నేను ఇలా అన్నాననుకోండి, అవి విన్నవారు ఏమంటారు పక్కకెళ్ళి, ఏమండి ఎంత అర్హత ఉంటే మాత్రం ఈ అహంకారం అన్న అనర్హత చాలదా ఈయనకి ఉద్యోగం ఇవ్వకుండా ఆపడానికి? కానీ కనీసం ఉద్యోగం ఇచ్చిన ఆయన అని ఆయన కనపడినప్పుడైనా గౌరవానికి ఓ మాట అండండి, అంత అహంకారం ఏమిటండి అంటారు. అదే ఒకరు అనవలసిన ప్రయత్నం లేకుండా ఏదో నటన కొరకు కాదు, నిజంగా లోపల నుంచి నాకు కృతజ్ఞతాభావము పిల్లుబుకి, ఈశ్వరుడే ఈయన రూపంలో నేను ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో ఒక గౌరవం పొందడానికి కారణభూతుడై ఈయన రూపంలోనే నాకు ఒక ఉద్యోగాన్ని కల్పించాడు అని నేను పూర్ణమైన భక్తితో వంగి నమస్కరించాను అనుకోండి, ఎవరన్నా మీరు నమస్కారం చేశారు అని అడిగారనుకోండి, అయ్యా నాకు ఆయన ఉద్యోగం ఇచ్చారు అందుకు నమస్కారం చేశాను, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం అని నేను అన్నాను అనుకోండి, ఏమండి 30 ఏళ్ల క్రితం ఎప్పుడో ఉద్యోగం ఇచ్చిన ఆయన కనపడితే అంత గుర్తు పెట్టుకుని నమస్కారం చేశారా, ఈయన దగ్గర కృతజ్ఞతా లక్షణం ఉన్నది అని వెంటనే పర్వాలేదు ఈయన మంచివాడు ఉండో ఆ పాటి గౌరవం ఆ పాటి కృతజ్ఞత ఉన్నవాడు అని మీరు అంటారా అనరా? అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ ప్రస్తావన చేశానంటే నా గురించి చెప్పుకోవాలని కాదు, నేను చెప్పినది అర్థం అవడానికి. ఎవడు పూజ చేశాడో, పూజ చేయుట అంటే గౌరవించుట, ఎవడు గౌరవమును నేర్చుకున్నాడో వాడు గౌరవమునకు పాత్రతను పొందుతాడు. ఎవడు పూజ చేయడో వాడు పూజింపబడడానికి అనర్హుడవుతాడు. భగవత్ సంబంధమునందు పూజ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఏదో ఒక కల్పాన్ని పట్టుకుని 2 పువ్వులు వేయాలి, ఓ అగరత్తు వెలిగించాలి, ఓ దీపం పెట్టాలి, ఓ నమస్కారం చెయ్యాలి, కాస్త 2 పళ్ళో ఓ బెల్లం మొక్కో నైవేద్యం పెట్టాలి ఆయనకి, అదొక తంతు కింద ఏదో ప్రతీ నెల విద్యుచ్ఛక్తికి ఓ బిల్లు కట్టినట్టు,
వాడుకున్న టెలిఫోన్కి ఓ బిల్లు కట్టినట్టు, ఏదో భగవంతుడి మ్రోలకు వెళ్ళి యాంత్రికంగా ఒక నమస్కారం చేశాడనుకోండి, దాన్ని తంతు అంటారు. పూజ చేయుట అన్న మాటకి నిజమైన అర్థం ఏమిటంటే ఆయన వలన పొందినటువంటి ఉపకారము స్మరణలోనికి వచ్చినటువంటి కారణము చేత ఆయన పట్ల గౌరవమును ప్రకటించుటకు మీరు ఎంచుకున్నటువంటి విధి లేదా క్రియ, దీనికి పూజ అని పేరు. మీకు భగవంతుడు చేసినటువంటి ఉపకారము స్మరణలోకి రావాలి. ఏమిటి పరమేశ్వరుడు చేసిన ఉపకారం? మహోపకారం ఒక్కటే, లోపల ఉన్నది జీవుడు. ఆ జీవుని యొక్క పాపపుణ్యములను జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ 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 ఉపాధి ఇచ్చి, ఒరే నాయన ఈసారి ఈ శరీరంతో జాగ్రత్తగా ఉండి తరించరా అని శరీరాన్ని ఇస్తూ వచ్చాడు. సప్తధాతువులతో కూడిన ఈ చర్మం, పంచేంద్రియాలతో కూడుకుని, పంచ కర్మేంద్రియాలతో కూడుకుని ఇన్నిటిని నిర్మాణం చేసి నడిపించేటటువంటి వాడెవరు? పరమేశ్వరుడు. ఆయన కంటికి కనపడాలా అంటే శాస్త్రంలో ఒక గుర్తు చెప్పారు. ఒక అందమైన మేడ ఒకటి కనపడింది అనుకోండి, అది నా కంటిని ఆకర్షించింది. నేను ఆ మేడ చూడగానే ఏమని అడుగుతాను, ఎవరిదండి ఈ మేడ, ఎవరు కట్టారండి అని అడుగుతాను అడగనా? అలా అందరి శరీరముల యందు పెట్టవలసినటువంటివి అవే, రెండు కళ్ళు, రెండు ముక్కు కన్నాలు, రెండు చెవి కన్నాలు, ఓ నోటి కన్నం, పళ్ళు, నాలుక అలాగే పెట్టాలి. కానీ కోటి మందిని తీసుకొచ్చి నిలబెట్టినా ఒకడిలా ఇంకొకడు ఉండకూడదు. అంతకన్నా మహాశిల్పి లోకంలో ఎక్కడుంటాడు? విశ్వ నిర్మాణమును, విశ్వమును ఆధారముగా చేసుకొని విశ్వనాథుణ్ణి గుర్తెరగవలసి ఉంటుంది. భగవంతుడు చేసినటువంటి మహోపకారము మనకి ఒకటే. మనందరం కూడా, ప్రత్యేకించి మనుష్య జాతి, మిగిలిన వాటి సంగతి అలా ఉంచండి, మనుష్య జాతి అంతటికీ కూడా మీకేమిటి కోరికను అడిగారనుకోండి, ఎవరైనా ఒకటే చెప్తారు, సుఖంగా ఉండాలండి. సుఖంగా ఉండాలండి అంటే అసలు సుఖము అన్న మాటకు అర్థం అనుభవం. ఒక అనుభవాన్ని పొందడమే సుఖం. నేను ఈ కంటితో ఈ సభవంక చూడడం నాకు సుఖం. నా మాట మీకు నచ్చితే నీ చెప్తున్న మాటలు చెవిన పడడం మీకు సుఖం. ఇక్కడికి వచ్చి ఒక సంగీత విద్వాంసుడు ఒక వాద్య పరికరాన్ని మోగించాడు అనుకోండి, అది వినడం సుఖం. ఒక జలపాతం పడుతుంటే చూడడం సుఖం. నా కొడుకు కనపడ్డప్పుడు వాడిని ముట్టుకోవడం నాకు సుఖం. అలాగే ఏదో మంచి శుద్ధూపహ అని మంచి సువాసన వచ్చినప్పుడు, పరిమళ భరితమైనటువంటి పువ్వుల మించి వచ్చినటువంటి పుష్పముల యొక్క వాసనని ఆఘ్రాణించడం సుఖం. రకరకాలైనటువంటి రుచులు నాకిష్టమైనవి నాలుక మీద పెట్టుకోవడం సుఖం. ఈ సుఖాలు అన్నిటికీ కూడా ఐదే ఆధారం. ఈ ఐదే ఆధారముగా సమస్త సుఖములు నిర్వచింపబడతాయి. వాటిని జ్ఞానేంద్రియములు అని పిలిచింది శాస్త్రం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదే సుఖస్థానములు. ఈ ఐదు లేవనుకోండి ఇక సుఖమన్న మాట ఏముండదు. ఇక బ్రహ్మాండముతో సమన్వయం కాడిహ. ఈశ్వరుడు కళ్ళు ఇవ్వలేదు, ఏమిటి చూస్తావు? ఇంకేమిటి సుఖాలు అనుభవించేది? భార్యని చూసి సంతోషిస్తావా? కొడుకుని చూసి సంతోషిస్తావా? జలపాతం చూసి సంతోషిస్తావా? దేవాలయ గోపురాన్ని చూసి సంతోషిస్తావా? లేకపోతే పూలతోట చూసి సంతోషిస్తావా? సంతోషించడానికి కళ్ళు లేవు కాబట్టి చాలా సుఖములు అక్కడ చచ్చిపోయాయి. ఇక చెవి, ఈశ్వరుడు ఈ చెవికి వినే శక్తినిచ్చాడు. ఈశ్వరుడు చెవిని పెట్టి వినే శక్తి అన్నదాన్ని ఇవ్వలేదనుకోండి, లేదా అసలు చెవి అన్నదాన్ని నేను ఉంచాను అన్నాడు అనుకోండి, అయిపోయింది. చాలా సుఖములు అక్కడతో పూర్తయిపోయి, ఇక ఉపన్యాసం చెప్పేవాడెవడు, వినేవాడెవడు, అసలు పుస్తకాలు చదివేవాడెవడు, రాసేవాడెవడు? కళ్ళు లేవు, చదివేవాడు లేడు, చెవులు లేవు, వినేవాడు లేడు. కాబట్టి చాలా సుఖములు ఆగిపోయి తనక మనవడు తాత 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 అంటూ వచ్చి ఆ తాగునింత ఆపడవు. తాత 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 అండవు, తాత 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 అంటాడు. ఆ మనవడు అలా అంటుంటే ఎంత సంతోషమో తాతకి. ఏది ఆ చెవులు లేకపోతే ఏం సంతోషిస్తాడు? తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటారు పోతన గారు. వచ్చిరాని మాటలు కొడుకు మాట్లాడుతుంటే తండ్రి చెవులకు ఇవి పెట్టుకున్న ఆభరణాలంత సంతోషంగా ఉంటాయి. సగం సుఖాలు పోయాయి,
చర్మము ఈశ్వరుడు దీనికి స్పర్శ శక్తి పెట్టలేదనుకోండి, నిప్పు తగిలినా అంతే, ఓ శీతలవాయు వచ్చి తగిలినా అంతే, వడగాడ్పు కొట్టినా అంతే, దీని మీద మంచుగడ్డ పెట్టినా అంతే, ఏమీ తెలియదు. దీనికి చర్మం పెట్టి చర్మానికి స్పర్శశక్తి పెట్టాడు కాబట్టి సుఖములు. అలాగే ముక్కు, దీనికి సువాసన దుర్వాసన తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి సుఖము. ఇప్పుడు ఈ ఐదు పెట్టడం కాదు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదు పెట్టి వదలలేదు ఈశ్వరుడు. ఐదు తన్మాత్రలు అంటారు, ఈ తన్మాత్రల చేత బ్రహ్మాండముతో అనుసంధానం అవుతూ ఉంటాడు మనుష్యుడు. శబ్దస్పర్శ రసరూప గంధములు అంటారు. శబ్ద చెవిని ఆశ్రయించి ఉంటుంది, వినగలిగిన శక్తి. స్పర్శ చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది, స్పృశిస్తే తెలుసుకోగలిగిన శక్తి. శబ్ద స్పర్శ రస నాలుకకి రసాంకురములు ఉంటాయి. ఏదైనా నాలుక మీద పెడితే రుచి తెలుసుకోగలిగిన శక్తి పొంది ఉంటుంది. శబ్ద స్పర్శ రస రూప ఈ కంటి చేత అన్నిటినీ గుర్తుపట్టి చూడగలిగినటువంటి శక్తి కంటికి ఉంటుంది. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప గంధ ముక్కుకి వాసన చూడగలిగిన శక్తి. ముక్కు పెట్టి వాసన చూడగలిగిన శక్తి తీసేసిన, కన్ను పెట్టి చూడగలిగిన శక్తి తీసేసిన ఉపయోగం లేదు. కన్ను ఉండాలి, కంటికి చూడగలిగిన శక్తి ఉండాలి, చెవి ఉండాలి, చెవికి వినగలిగిన శక్తి ఉండాలి. కేవలం చెవులు ఉన్నాయండి, ఏమి వినడానికి పనికిరావంటే ఉపయోగం లేదు. నేను తరచు అంటూ ఉంటాను ఈ మాట, ఒక్కసారి ఊహ చెయ్యండి, శరీరం అంతా ఉంది, ఈ ఐదే లేవు, లేదా ఈ ఐదు ఉన్నాయి, వాటికి శక్తులు తీసేశాడు ఈశ్వరుడు, ఉపసంహారం చేసేసాడు. ఆయన ఇచ్చిందేగా, ఉపసంహారం చేశాడు. కన్ను ఉంటుంది చూడదు, చెవి ఉంటుంది వినదు, చర్మం ఉంటుంది స్పర్శ చెప్పదు, నాలుక రుచి చెప్పదు, ముక్కు వాసన చెప్పదు. సుఖమన్న మాట ఏముందో నాకు చెప్పండి, ఇంకేం లేవు. అసలు మీకు సుఖము అన్న మాట శాస్త్రమునందు ఉండవలసిన అవసరం ఇక లేదు. సుఖము లేకపోతే దుఃఖము లేదు, రెండు ఉండవి. ఎందుకని, ఈ కంటితో చూసేది లేదు, చెవితో వినేది లేదు, నాలుగుకి రుచి తెలియదు, నిప్పుగడ్డ తెచ్చిపెట్టినా అంతే, బొగ్గు తీసుకొచ్చి పెట్టినా అంతే, తిరుపతి లడ్డు తెచ్చిపెట్టినా అంతే, ముక్కుకి వాసన తెలియదు, అక్కడ కుక్క ప్రేతం మించి వాసన వస్తున్నా వాడు అలాగే కూర్చుని ఉంటాడు, ఏమీ తెలియదు. నోట్లో ఏది పెట్టినా రుచి తెలియదు, ఆకలి వేసిందన్న అనుభూతి కలిగితే నాలుకకి స్పర్శ కూడా ఉండదు. కాబట్టి ఏదో నవిలి మింగాను అనుకోవాలి దవడల కదలిక చేత, ఆకలి తృప్తి పొందాలి. అలా తిన్నవాడు ఏం జీవిస్తాడు, ఏం తింటున్నాడో ఏం తెలుసు కళ్ళు లేనివాడికి? అప్పుడు అసలు ఈ సృష్టి యందు ఎన్ని పూల తోటలున్నా, ఎన్ని వీణానాదాలున్నా, ఎంత సంగీతం ఉన్నా, ఎంత నృత్యం ఉన్నా, ఎంత వాంగ్మయం ఉన్నా, అసలు సుఖమన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? అన్వయం అవ్వదు. కాబట్టి సుఖము, అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పరమేశ్వరుడు ఈ ఐదిటిని ఇచ్చి జ్ఞానేంద్రియాలని వాటికి ఐదు శక్తులు ఉంచాడు కాబట్టి. వీటికి ఒక లక్షణం ఉంటుంది, ఇవి బడలిపోతాయి. అదే పనిగా వాడుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, కన్ను బడలిపోతుంది, చెవి బడలిపోతుంది, నోరు కూడా బడలిపోతుంది. బడలిపోతే మళ్ళీ వీటికన్నిటికీ శక్తినివ్వాలి. శక్తినివ్వాలంటే ఏమండి, మీ కన్ను అలిసిపోతే మీ కన్ను చుట్టూ 100 మాటలు సూది పెట్టి పొడుస్తాం అన్నారనుకోండి, ఎంత భయం మన కన్ను వాడడానికి. హా, కానీ పరమేశ్వరుడు యొక్క ఉదారత ఎక్కడుందంటే, మనం బాగా బడలిపోయి ఏ సౌకర్యము గురించిన స్పర్శ లేకుండా, స్పృహ లేకుండా హాయిగా పడి నిద్రపోతే చాలు. నిద్రాకాలిక సుఖము అని పేరు వేదాంతంలో, స్వల్పకాలిక లయము అంటారు దాన్ని. నిద్రాకాలము సుఖము, ఏమీ తెలియదు, హాయిగా ఉందండి అంటాడు. మీరు ఎవరిని అడగండి, ఏమన్నా అదేంటి అంతసేపు నిద్రపోయారు, ఏడైపోయింది, అలా పడుకున్నారే అన్నారనుకోండి, ఎలా ఉంది రాత్రి అలా పడుకుంటే అంటే, హాయిగా ఉందండి అంటాడు. నిద్ర చాలా బాధగా ఉందండి అని ఎవరు అనరు, హాయిగా ఉందండి అంటారు. ఎందుకని, నిద్ర సుఖము, స్వల్పకాలికమైన నిద్ర అన్న సుఖమునందు ఈశ్వరుడు జ్ఞానేంద్రియములు బడలిపోతే వాటికి మళ్ళీ తేజస్సుని సమకూరుస్తున్నాడు. కష్టపెట్టి కాదు,
హాయిగా నిద్రపో అని పడుకోబెట్టి నిద్రపోతుండగా కంటి బడలిక తీరిపోయి కంట్లో పగటి పూట తిరగడం వల్ల పడిన నలకలన్నీ ఒక పక్కకి చేరుకుని మెత్తటి పుషి కింద కట్టి తెల్లవారి లేచేటప్పటికి వేలుతో ఇలా అని నీటి కింద కడిగేస్తే పోయేటట్టుగా ఆయన రాత్రంతా కూర్చుని సిద్ధం చేస్తున్నాడు. తిని పడుకున్న దాన్ని జీర్ణం చేస్తున్నాడు. ఒకే వేగంతో ఊపిరి తీయిస్తున్నాడు. అరికాళ్ళ నుంచి మెదడు వరకు నెత్తురు ఒకే వేగంతో నడిచేటట్టుగా చేస్తున్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. ఇన్ని మహోపకారాలు చేస్తున్నాడు. తెల్లవారేటప్పటికీ ఇంద్రియాలకన్నిటికీ శక్తి. అంత బడలిపోయానంటాడు. అమ్మయ్యా హాయిగా నిద్రపోయి లేచేటప్పటికీ మళ్ళీ ఎంత శక్తిగా ఉందోనండి అంటాడు. మళ్ళీ మొదలు పెడతాడు పనులన్నీ. అసలు ఇంద్రియములనిచ్చినవాడు ఆయన, ఇంద్రియముల శక్తులు ఇచ్చినవాడు ఆయన. నువ్వు వాటిని యథేచ్ఛగా వాడుకుంటే బడలిపోయిన వాటికి నిద్రాకాలిక సుఖస్వరూపమునందు తిరిగి చైతన్యమిచ్చి వాటికి శక్తి పోసినవాడు ఆయన. నీకు ఎప్పుడో ఎవడో ఓ చిన్న ఉపకారం చేస్తే 10 మాటలు వాడి చెయ్యి ఊపేసి థ్యాంక్ యూ సార్ అంటావే. మరి పరమేశ్వరుడు రోజూ నీకు ఈ ఉపకారం చేస్తున్నాడు. చేసినప్పుడు మొదటి కృతజ్ఞత ఎవరితో మొదలవ్వాలి? ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడంతో మొదలవ్వాలి. ఈశ్వరుడు నువ్వు రాత్రి గాఢ నిద్రపోతుండగా ఇక నీ ఊపిరి నీ తీనన్నాడు అనుకోండి. నా ఊపిరి నీ తీసుకున్నా నేను నిద్రపోయినప్పుడు నేను తీయించను ఊపిరి అన్నాడు అనుకోండి. అయిపోయిందంటే తెల్లవారేటప్పటికి శివము శవము ఆయన ఉండి తీయిస్తున్నాడు లోపల. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఆపగలిగిన వాడు లేడు. వైద్యులు ఏమనుకోకుండా ఉందిరుగాక. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. వెళ్ళిపోవాలని నిర్ణయం అయిపోతే ఆపగలిగిన వాడెవరు? వెళ్ళిపోతాడు. ఈశ్వరుడు వాణ్ణి ఉంచాలని అనుకున్నాడు అనుకోండి వైద్యుని రూపంలో ప్రచోదనం అవుతాడు. అందుకే వైద్యో నారాయణో హరిహి అని రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యోభిషకో అని వేదం కీర్తించింది. వైద్యుడిగా ఎవరుంటారంటే పరమేశ్వరుడు ఉంటాడు. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే మీ అనారోగ్యం తగ్గుతుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ అనారోగ్యం ఏమిటో కనిపెట్టి దానికి తగిన ఔషధిని ఇవ్వగలిగిన ప్రజ్ఞ వైద్యుని యందు ఈశ్వర కృపగా ప్రకాశిస్తుంది. దానివలన ప్రయోజనం మీరు పొందుతారు. అది దాని అర్థం. అంతేకాని అసలు ఎవరెవసరం లేకుండా ప్రార్థనలకు తగ్గిపోతాయని సనాతన ధర్మంలో చెప్పరు. అందుకే వైద్యుణ్ణి ఈశ్వరుడిగా ప్రతిపాదన చేస్తారు. ఆ వైద్యుని యందు అదే ఈశ్వరుడు అమిత్ర రూపాన్ని పొందాడనుకోండి, లయకారకుడు అయ్యాడనుకోండి, ఆయనకున్న వ్యాధికి తగిన ఔషధిని ప్రచోదనం చెయ్యలేదనుకోండి, అయిపోయిందంతే వెళ్ళిపోతాడు, లయమైపోతాడు. కాబట్టి ఏది మాట్లాడినా ఈశ్వరుని వైపు పెట్టి అంత విశాల హృదయంతో మాట్లాడుతుంది సనాతన ధర్మం. పనిముట్లు చేస్తుంది ఎవరినైనా. కాబట్టి పరమేశ్వరానుగ్రహమే నీ సుఖములన్నిటికీ కారణము. ఆయన అనుగ్రహము లేని నాడు నీకు సుఖమన్నమాట లేదు. ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా నువ్వు రోజు ప్రారంభం చేస్తే నీవు కృతజ్ఞుడవు. కృతజ్ఞుడవైతే ఏమవుతుంది? కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తత నిష్కృతిర్విహితాసిద్భిః కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞునికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు బ్రహ్మగ్నే చ, బ్రాహ్మణ హత్య చేసిన వాడికి, సురాపే చ కళ్ళు తాగిన వాడికి, చోరే దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే వ్రతం చేస్తానని నీళ్లు పుట్టుకుని చెయ్యని వాడికి నిష్కృతి ఉందేమో, ప్రాయశ్చిత్తం ఉందేమో. ఒకసారి ఉపకారమును పొంది ఎవరి వలన తాను ఉపకారమును పొందాడో ఆయనకి ప్రత్యుపకారం చెయ్యడానికి ముఖం చాటేసిన వాడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. పరమేశ్వరుడి వలన నువ్వు ఇన్ని ఉపకారములు పొంది ఆయనకి మొట్టమొదట కృతజ్ఞత చెప్పకుండా రోజు ప్రారంభిస్తే ఆ రోజు నువ్వు కృతజ్ఞుడిగా బ్రతికావని గుర్తు. దానికి నిష్కృతి లేదు. మరి ఎలా కృతజ్ఞత చెప్పడం? ఎంతసేపు చెప్తూ కూర్చుంటావు పరమేశ్వరుడికి? ఆయనకి చెప్తే పూర్తయ్యేదా కృతజ్ఞత? అయినా ఆయన అలా కృతజ్ఞత చెప్తేనే ఉపకారం చేస్తాడా? కృతజ్ఞత చెప్పని వాడికి కూడా ఉపకారం చేస్తాడు. అందుకే సనాతన ధర్మంలో అసలు గొప్ప ప్రార్థన ఏమిటో తెలుసా? ఈశ్వర నీ పట్ల కృతజ్ఞుడై నీ వైభవము తెలియని వాని యందు నీ కృప ప్రసరించి నీ వైభవము వాడు గుర్తెరుగునట్లుగా జరుగుగాక. అంతేగాని వాడికి ఏం తెలియదండి అని వాడిని చిన్న చేసి మాట్లాడకూడదు. వాడికి కూడా భగవద్భక్తి కలగాలని ప్రార్థన చెయ్యాలి. అందుకని ఈశ్వరుడికి కృతజ్ఞత.